మా నాన్న భార్య పోయింది కానీ అన్న ఉన్నాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఇంటి దగ్గరే ఉండిపోతే రెండోవాడు చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడు. పెద్దవాడి పేరు విశ్వేశ్వరయ్య. త్రిపుర ఒక్కతే కూతురు నాన్నగారికి. విశ్వేశ్వరయ్యకు ఎంతమంది పిల్లలో నాకు తెలియదు. మీ పెద్దమ్మ త్రిపుర అక్కడే ఉంది. కులవృత్తిగా పౌరోహిత్యం, గుడి పూజ ఉన్నా పొలాలు దండిగా ఉన్నాయి. పైకి ఆడంబరంగా కనిపించకపోయినా త్రిసంపదలకేం లోటు లేదు. నీకు ఇంకో సంగతి చెప్పడం మర్చిపోయాను. మా చిన్నాయన ఒక ఆయన చిన్నతనంలోనే సన్యసించి ఊరి బయట పొలంలో ఆశ్రమం నిర్మించుకుని ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన బతికి ఉన్నాడో లేదో తెలియదు. మనుషులు ఎలాంటి వాళ్ళు? ఎవరి జోలికి వెళ్లరు వాళ్ళు. ఎవరూ వాళ్ల జోలికి వెళ్లే ఆస్కారం కలిగించరు. బయటి వాళ్లతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండని మనుషులన్నమాట. ఆ మూర్ఘుల్ని ఈ వేళ్ల మీద ఒక ఆట ఆడించకపోతే చూడు. మగడు వదిలేసినా సరే తన మడి, ఆచారం, పూజలు అవి పదిలం అయితే చాలననుకున్న పెద్దమ్మకు కూడా తన తప్పు తెలుసుకునేటట్టుగా చేస్తాను. మరీ అంత తెలివిగా తీసివేయకురా వాళ్ళని. వాళ్ళు ఈ కాలం చదువులు చదవలేదేమో గాని సంస్కృతంలో మంచి పండితులు. శాస్త్రాలు, వేదాలు వాళ్ళ కంఠోపాఠం. మా అన్న, మా చిన్నాన్న పుస్తకాలు కూడా రాశారు. కంఠస్థం ఏం చేశాయి ఆ శాస్త్రాలు, వేదాలు? వాళ్ళని కూపస్థ మండుకాలుగా చేశాయి. నన్నంటకు నామాల కాకి అన్నట్టుగా చేశాయి. తమ చుట్టూ తాము గిరిగీసుకునేటట్లు చేశాయి. శాస్త్రాలు, వేదాలు నాలిక మీద ఆడినంత మాత్రాన అవి మనుషులను యోగ్యులను చేయలేవు. నా కొడుకు కులం కాని పిల్లను కట్టుకొచ్చి మమ్మల్ని ఆచారం, మడి, సాంప్రదాయం అని నొరెత్తకుండా చేశారు. గాని నేను మీ అమ్మ కోడలిగా రాకపూర్వం అలా ఎగిరిపడ్డదాన్నేరా. తడిబట్టలు మా ఒంటి మీదే ఆరిపోయేవి. పూజలు, వంటలు అయ్యేసరికి అపరాహ్నం అయ్యేది. అంతవరకు నోట్లో పచ్చి మంజులు కూడా పోసుకునేవాళ్ళం కాదు. ఈ సిటీలోకి వచ్చి పడ్డాక కాలానుగుణంగా కొంచెం కొంచెంగా మారిపోయాం. చివరికి మీ అమ్మ ఈ ఇంటి కోడలే వచ్చాక ఇది తినొచ్చు, ఇది తినకూడదు అని లేకుండా మీ నాన్న ఈ ఇంట్లో కోళ్ళు, కుక్కలు వండించడం మొదలెట్టాక పూర్తిగా అయిపోయింది మా పని. నలుగురితో నారాయణ అని మనసును చంపుకోవటం మొదలెట్టాం. అజిత్ మొహం కొంచెం నల్లబడ్డట్టుగా అయింది. మమ్మీని డాడీ పెళ్లి చేసుకోవటం నీకు తాతయ్యకు ఇష్టం లేకుండానే జరిగిందా అని అడిగాడు. అప్పటికే మా ఇష్టాయిష్టాలను పట్టించుకునే స్థితి దాటిపోయాడురా మీ నాన్న. మీ అమ్మని ఇంటికి తీసుకొచ్చి ఇదిగో మీ కోడలు అని చెప్పేంత వరకు వాడి పెళ్లి సంగతే మాకు తెలియదు. ఎక్కడో ఆశ కొట్టుకులాడుతూ ఉండేది వాడి మనసు మారదా, త్రిపురని కాపురానికి తెచ్చుకోడా అని. మీ అమ్మని వాడు పెళ్లి చేసుకు తీసుకురావటంతో ఆ ఆశ అడుగంట నాశనమైపోయింది. త్రిపుర జీవితం బండలైపోయింది కదా అని నేనెంత కుంగిపోయానో. అప్పుడు ఆవిడెంత బాధపడిందో దాని తాలూకు ఛాయలు ఇప్పుడు ఆమె మొహంలో తారాడసాగాయి. మీ అమ్మ చదువుకుంది, తనకెంతో తెలుసుననుకుంటుంది, ఎంతో సంస్కారపరురాలన్నట్టుగా ప్రవర్తిస్తుంది. కానీ ఎక్కడుంది ఆ సంస్కారం? తన సాటి ఆడదాని స్థానాన్ని ఆక్రమించుకోవటానికి ఆ సంస్కారం, ఆ చదువు అడ్డురాలేదే అనుకుంటూ ఉంటాను. భార్య బతికే ఉన్నవాణ్ణి పెళ్లి చేసుకుని ఆ భార్య నిండు జీవితంలో నిప్పులు గుమ్మరించానని మీ అమ్మకు ఎప్పుడూ తట్టదా అనుకుంటూ ఉంటాను. నాయనమ్మా, అజిత్ మొహం బాగా వివరణమైంది. తన తల్లి డాడీ మొదటి భార్య బతికుండగానే ఆయన్ని పెళ్లి చేసుకుందని తెలుసు. కానీ ఒక ఆడదాని జీవితం నాశనం, మనిషిగా తనకెప్పుడూ తట్టలేదు నాయనమ్మ ఆవేదనతో అన్నా ఆవిడ మాటల్లో నిజం కాదనలేనిది. ఈ మాట మమ్మీని అడిగితే ఆవిడ ఏం జవాబు చెప్తుంది? ఆ స్థానాన్ని ఆవిడ వద్దనుకున్నాకేగా నేనొచ్చింది అని చెప్తుందేమో. చదువుకుని సంస్కారవంతుడైన డాడీ తన మొదటి భార్యకు అన్యాయం ఎలా చేయగలిగాడు? మమ్మీ తప్పుంటే కొంత ఉండవచ్చు నాయనమ్మ, ఇందులో నీ మేకొడలి తప్పు ఏం లేదంటావా? లేకపోవడమేమిటి, వచ్చిన తప్పే దాంతోటి. అది భర్తను అర్థం చేసుకుని అతడికి అనుగుణంగా మారిపోతే మీ నాన్న దాన్నెందుకు కాదనేవాడు? వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే మీ అమ్మ మీ నాన్న జీవితంలో ఎలా ప్రవేశించేది? తన జీవితం నాశనం త్రిపురే చేసుకుందిరా. మరి అమ్మను నిందించడం దేనికి? బాధపడిన మనస్సు పరిపరి విధాలా పోతూ ఉంటుంది గాని అసలు ఎవరి తప్పు లేదురా. ఇలా ఇలా జరగాలని నొసట రాసి పంపిస్తాడే ఆ విధాత, వాడిదేరా అస్సలు తప్పు, ఆవిడ నిర్వేదంతో అంది. మెడలో కెమెరా, భుజానికి హరే రామ హరే కృష్ణ అని రాసిన ఖద్దరు బ్యాగుతో ఆ ఊళ్ళో అడుగుపెట్టాడు అజిత్. ఫోటోగ్రఫీ అతడికున్న హాబీలో అతి ముఖ్యమైనది. ఫోటోలు తీసి పత్రికలకి పంపటం, ప్రైజులు కూడా పొందటం ఇన్నిసార్లు జరిగింది.
అప్పుడప్పుడు పత్రికలకి మంచి ఆర్టికల్స్ కూడా రాస్తుంటాడు. అవన్నీ ఫారిన్ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇండియా వచ్చాక పల్లెటూరులో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి అజిత్కు. ఏవైనా ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తే ఫోటో తీసుకోవచ్చని కెమెరా తీసుకొచ్చాడు. ఊళ్ళో అడుగుపెట్టినప్పటి నుండి అంత ఆసక్తిగా వింతగా కనిపించసాగింది అజిత్కు. 6 గిలకలున్న ఊరబావి చుట్టూ నీళ్లు తోడుకుంటున్నారు ఆడవాళ్లు. మగవాళ్లు ఒకతను 4-5 బిందెలు పట్టేట్టుగా ఉన్న నల్లటి బుంగని భుజం మీదకెత్తుకుని దాని బరువు తనని అణిచివేయకుండా ఉండేందుకు పాదాన్ని ఒక విధమైన ఊపుతో లయగా వేస్తూ ముందుకెళ్ళిపోతున్నాడు. అంతలా ఓ కడవనెత్తుకుని అతడు డాన్స్ చేస్తున్నట్టుగా ఎలా నడుస్తున్నాడో అంత తేలిగ్గా అనుకున్నాడు వింతగా అజిత్. 6-7 ఏళ్లున్న ఒక అమ్మాయి చీర కట్టుకుని పవిట భుజం మీద సర్దుకోలేక అవస్థపడుతూ దుకాణం నుండి ఏదో పొట్లం కట్టించుకుని పెడుతుంటే చక్కగా ఫ్రాక్లు వేసుకోవలసిన పిల్ల చీరలో ఎంత ఇబ్బంది పడుతుంది అనుకున్నాడు జాలిగా. మఖమల్ గుడ్డతో తయారు చేసినట్టుగా ఉన్న కోడి పిల్లలు, పుట్టి 5-6 రోజులు కాని లేగదూడలు దారి పొడవునా అతడికి ఆసక్తికరమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. చూడగానే పట్నవాసపు బాబు అనిపించే ఈ పొడుగాటి యువకుడిని ఆ ఊరి వాళ్లు తక్కువ ఆసక్తితో చూడటం లేదు. అజిత్ ఒక చిన్న డబ్బా కొట్టు దగ్గరాగి పరమేశ్వర శాస్త్రి గారిల్లెటూ అని అడిగాడు. ఈశ్వరయ్య గారిల్లా? పరమేశ్వర శాస్త్రి గారిల్లు. ఆయనే పరమేశ్వర శాస్త్రి గారు. ఎటు చూస్తున్నావు? బంధువులా? ఆ బంధువునే. ఇల్లెటు? వీడిల్లు తీసుకుపోవటానికి వచ్చిన కుర్రవాడితో. అరే నర్సిగా, నువ్వెళ్లేది అటేగా, ఈ బాబును తోలుకుపో అన్నాడు పొట్టతడు. వీడిలు వాడి చేతిలో పెట్టి డబ్బు పుచ్చుకుంటూ దాయ్యా అంటూ ముందుకు దారితీసిన కుర్రవాడిని అనుసరించాడు అజిత్. 2 సందులు తిరిగాక ఇదే ఇల్లయ్యా అని చెప్పి కుర్రవాడు ముందుకెళ్ళిపోయాడు. రాతితో కట్టిన 2 నిలువులెత్తు కాంపౌండ్ గోడ. కాంపౌండ్ గోడలకి, లోపల ఇంటి గోడలకి కూడా సున్నం ఎర్రమన్ను పట్టీలు ఉన్నాయి. గేటుకి బదులుగా నగిషీలు చెక్కబడిన తలుపులున్న పెద్ద దర్వాజా, గడపకి పసుపు కుంకుమల బొట్టు ఉన్నాయి. అందరూ నడిచే దారైన కళ్ళాపు జల్లి ముగ్గులు పెట్టారు. అజిత్ తలుపు తడదాం అనుకునేటంతలో బొడ్డు దగ్గర కుచ్చుళ్ళు దోపుకుని పని మనిషిలా కనిపిస్తున్న ఒక ఆమె తలుపు తెరిచింది. ఎవరయ్యా? దాని గొంతు మోటుగా ఉంది. అంటే మనిషి నాసుగ్గా ఉందని కాదు, అది అందుకు తగ్గట్టుగానే ఉంది. పరమేశ్వర శాస్త్రి గారున్నారా? పెద్దయ్య గారా? చిన్నయ్య గారెవరు? విశ్వేశ్వరయ్య గారు ఉన్నారు. అదిగో వరండాలో ఆ పక్కని చెక్క మంచం మీద పడుకుని ఉన్నారు. పెద్దయ్య గారు ఒంట్లో కాస్త బాగుండలేదు కాబట్టి పడుకునున్నారు. లేకపోతే అంత వయసు వచ్చినా పగటి పూట పడుకుని ఎరుగరు. వరండాలే చిన్నయ్య గారు కూడా ఉన్నారు చూడండి, పిల్లలకి పాఠం చెబుతున్నారు. అది అజిత్ని దాటి వెళ్లబోతూ ఆగింది. ఏ ఊరు నుండి వస్తున్నారు బాబు? హైదరాబాద్. హైదరాబాదా? మా యశోదమ్మ గోరు వాళ్ళు ఆడే ఉంటారు, మీకు తెలుసా? తెలుసు, చిరునవ్వుతో జవాబిచ్చాడు అజిత్. బాగున్నారా అమ్మగారు? బాగున్నారు. ఆ అమ్మ కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంటగా. పిల్లలా? 2, ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు. భగవంతుడు మంచి చెడ్డ చూస్తాడంటారు. ఏడ చూస్తున్నాడు? మా త్రిపురమ్మ గారికి ఇంత అన్యాయం చేసి ఆ అయ్యా పెళ్ళాం పిల్లలతో కులుకుతూనే ఉండాడు. అది చెప్పలేనంత మంటతో అని, యశోదమ్మ గారు కలిస్తే గౌరీ అడిగిందని చెప్పండి అని అది ఏదో పని మీద వెళుతున్నట్టుగా త్వర త్వరగా వెళ్ళిపోయింది. స్తంభాల మీద ఆర్చిలుగా కట్టబడిన పెద్ద వరండా. ఇల్లు చాలా పెద్దదే, అంతా రాతి కట్టడం. వరండా మెట్లని సమీపిస్తుంటే అజిత్ గుండెలు చిత్రంగా కొట్టుకున్నాయి. చిరిచాప మీద కదురు తిప్పుతూ 3 పిల్లలకి ఏవో శ్లోకాలు చెప్తున్నాడు 50 లోపు వయస్సును ఒక ఆయన. ఆయనే నాయనమ్మ మేనల్లుడు విశ్వేశ్వరయ్య కావాలి. నుదుట పెట్టుకున్న ఎర్రటి కుంకుమ చెమటకి తడిసి మరింత ఎర్రనై ఆయన పచ్చటి ముఖానికి మరింత శోభనిస్తోంది. గుండు గుండుకు వెనుక ముడివేసిన పిలక, చెవులకి తెల్లటి రాళ్లున్న పోగులు. ఎదమీద ఆచ్ఛాదనేదీ లేదు, తెల్లటి పంచ మాత్రం గోచిపోసి కట్టుకున్నాడు. ఆయనేదో శ్లోకాన్ని శృతిబద్ధంగా సుస్పష్టమైన స్వరంతో చదువుతున్నాడు. అజిత్ సమీపించి నమస్కారం అండి అన్నాడు వినమ్రతతో చేతులు జోడించి. ఆయన తలెత్తి చూసి నమస్కారం, ఎవరు కావాలి అని అడిగాడు. నా పేరు అజిత్ కుమార్, పెద్దమ్మని మిమ్మల్ని ఒకసారి చూసెడదామని వచ్చాను. ఇంతకు మీరు? ఈ మొహం ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది. ఎక్కడా? యశోదమ్మ గారి మనవణ్ణి, తాతగారు పోయారు కదా, ఆయన పోయినప్పుడు వచ్చాం.
నాన్నగారు అమ్మగారు చెల్లితో స్టేట్స్కి తిరిగి వెళ్లారు. నేను నాయనమ్మకి తోడుగా ఇక్కడే ఉండిపోయాను. ఆల్బమ్ చూస్తుంటే నాన్నగారు పెళ్లి ఫోటోలు కనిపించాయి. ఒకసారి పెద్దమ్మని చూడాలనిపించింది. నాయనమ్మ పర్మిషన్ తీసుకుని వచ్చాను. ఇంటి మీద పిడుగుపడి సర్వనాశనం జరిగిన సంఘటనతో సమానం త్రిపురసుందరి కాపురం చెడిపోయిన ఆనాటి సంఘటన. త్రిపుర ఆనాడు కూడా నిశ్చింతగా ధైర్యంగా ఉంది. కానీ అమ్మ నాన్న తోబుట్టువులు ఆమె జీవితం అలా కావడం చూసి విలవిల్లాడిపోయారు. మళ్లీ పెళ్లి చేసుకున్నాడని తెలిసిన రోజు భగభగలాడిపోయారు. అమ్మ ఆదిగులతోనే స్వర్గానికి వెళ్ళిపోయింది. ఆనాడు అంత బాధకు కారకుడైన ఆ వ్యక్తి కుమారుడు ఇవాళ తమని త్రిపురని చూసిపోదామని వచ్చాట. ఈ ఇంట్లో మనుషులు పైకి కనిపించకుండా ఎలా తగలబడిపోయారో చూసిపోదామని వచ్చాడు. విశ్వేశ్వరయ్య మొహంలో నీరసంతో కూడిన ఒక భావం కదిలి వెంటనే మాయమైపోయింది. వచ్చింది ఎవరైనా ఎందుకైనా వచ్చింది మాత్రం అతిథి, మర్యాద చేయటం తమ ధర్మం. విశ్వేశ్వరయ్య లేచి వెళ్లి తండ్రితో చెప్పాడు. పరమేశ్వర శాస్త్రి గారి మొహంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అజిత్ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చో చేశాడు విశ్వేశ్వరయ్య. తర్వాత యథాస్థానంలో కూర్చుని పాఠం పూర్తి చేయసాగాడు. ఈ ఒక్క శ్లోకం రాసుకోండి ఈ పూటకు. విద్య వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం ఖలు పీడనాయ ఖలస్య సాధో విపరీతమే తత్ జ్ఞానాయ ధనాయ చ రక్షణాయ. శ్లోకం రాసుకుని పిల్లలు పుస్తకాలు సర్దుకోసాగారు. శ్లోకాన్ని ఆసక్తిగా ఉన్న తర్వాత అజిత్ ఏమిటి దాని అర్థం అని అడిగాడు అత్యంత కుతూహలంతో. దుష్టుల విద్య ఇతరులతో వివాదం పెట్టుకోవటానికి, ధనం పొగరు ఎక్కించటానికి, బలం పరులను బాధించటానికి పనికొస్తాయి. కాని సజ్జనుడి విద్య జ్ఞానం కలిగించటానికి, ధనం దానం చేయటానికి, బలం దుర్బలులను రక్షించటానికి ఉపయోగిస్తుంది. విద్య సంపద బలం అవి స్వయంగా ఎంత గొప్పవైనా దుష్టుడిని ఆశ్రయించినప్పుడు అవి కూడా దుష్ట స్వభావానికి లోనవుతాయి. శిష్టులను ఆశ్రయించినప్పుడు సాధు స్వభావాన్ని పొందుతాయి. ఒకే వస్తువు పరస్పర విరుద్ధమైన రెండు స్వభావాలకి ఎలా లోనవుతుందో చక్కగా చెప్పారు. అజిత్ ముగ్ధుడైనట్లుగా అన్నాడు. అజిత్ యాసగా మాట్లాడటం ఒక స్టైల్ అనుకున్న విశ్వేశ్వరయ్య తర్వాత గ్రహించాడు అది స్టైల్ కాదు మాట తీరే అంతా అని. కూర్చోండి వస్తాను అని లోపలికి వెళ్ళిపోయాడు. పరమేశ్వరయ్య కూడా లేచి లోపలికి వెళ్ళిపోయాడు. వరండాలో అజిత్ ఒక్కడే మిగిలిపోయాడు. పరిశీలనగా గది గోడలను వాకిట్లో చెట్లను చూడసాగాడు. మధ్యాహ్నం మల్లెలు గులాబీలు రంగురంగులుగా చక్కగా విరబూసి ఉన్నాయి. ఆ పక్కనే పంచముఖి మందారం ఎర్రగా ముద్దలు ముద్దలుగా విరగబూసింది. నందివర్ధనం తెల్లటి పువ్వుల్ని గుత్తులు గుత్తులుగా పూసింది. ఆ పక్కనే జాజి అడవి మల్లె పందిళ్ళు. వాటికి 5 గజాల దూరంలో చేదబావి దగ్గర ఎర్రగన్నేరు చెట్టు గులాబీలా గుత్తులు గుత్తులుగా పూశాయి. కొత్త రకం చిన్నపిట్ట ఒకటి తన పొడుగాటి బుక్కుతో పువ్వుల మధ్య పొడుస్తూ ఎగురుతుంది పువ్వు పువ్వుకి. ఆ దృశ్యం ఫోటో తీయటానికి ఎంతో బాగుంది. ఇంటి వాళ్ల పర్మిషన్ తీసుకోకుండా ఫోటో తీయటం బాగుండదేమో అనుకున్నాడు. విశ్వేశ్వరయ్య త్వరగా బయటికొస్తాడేమో. పిట్ట ఎగిరిపోకముందే ఫోటోకి అడగాలనుకుంటుండగా గజ్జెల సవ్వడి వినిపించింది. ఆసక్తిగా గుమ్మం వైపు తల తిప్పాడు. 5-6 ఏళ్లున్న ఒక అబ్బాయి మంచువీళ్ల చెంబు గ్లాసు 2 చేతులతో పట్టుకుని కింద ఒలికిపోతాయేమోనని భయపడుతున్నట్టుగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఆ అబ్బాయి వెనక 19-20 ఏళ్ల వయసున్న ఒక అమ్మాయి వెండి గ్లాసులో ఏదో తెస్తోంది. గుమ్మం మెల్లిగా దాటు పడిపోతావు అని పిల్లవాడిని హెచ్చరించింది. ఏం పడిపోను అని గుమ్మం దాటాడు పిల్లవాడు. వాడి నడుముకి ఒక తెల్లటి ఉత్తరీయం చుట్టి ఉంది. చెంబు అజిత్ చేతికి అందిస్తుంటే ఉత్తరీయం కాస్తా ఊడిపోయింది. ఆ పిల్లవాడు బోలెడంత సిగ్గుపడిపోయి ఉత్తరీయం పట్టుకు పారిపోయాడు. ఘల్లు ఘల్లుమన్న శబ్దంతో సమీపించి గ్లాస్ అజిత్ చేతికి అందించింది ఆ అమ్మాయి. చేయి చురుక్కుమని గ్లాస్ కింద పెట్టేశాడు అజిత్. తాతగారు స్నానం చేస్తున్నారు 10 నిమిషాల్లో వస్తారు కూర్చోమని చెప్పారు. ఇవే మాటలు మీడమీటితే ఇంతకంటే మధురంగా ఉండవు. ఎంత చక్కటి కంఠస్వరం. ప్రబంధాలలో నవలల్లో ఎందరెందరో కవితావేశంతో చేసిన సౌందర్య వర్ణనలేవి ఈమె అందం వర్ణించటానికి సరిపోదేమో అన్నంత అందంగా ఉంది. గంధపు చెక్కతో విగ్రహాన్ని మలచి ప్రాణం పోసినట్లుగా ఉంది. కోల కళ్ళు సంపెంగలాంటి ముక్కు పగడాల్లాంటి పెదవులు చెవులకి జూకాలు ముక్కుకి పుడక మెడలో ముత్యాల దండ చేతుల నిండుగా గాజులు బిగుతుగా అల్లుకున్న పొడువాటి జడకు జడగంటలు
కాళ్ళకి పాంజేబులు. సాంప్రదాయం రూపెత్తినట్లుగా ఉంది. ఒకనాడు అమ్మమ్మ తెలుగింటి ఆడపడుచు ఎలా ఉండాలని వర్ణించిందో అలా ఉంది. ఆమె ఇంట్లో వెళ్ళిపోతే మళ్లీ కనిపించదేమోనని ఆమెను కాసేపు ఆపాలనుకున్నాడు అజిత్. పెద్దమ్మగారు ఏం చేస్తున్నారు? త్రిపురత్తయ్యన స్నానానికి వెళ్ళింది. మా అమ్మగారు బయట ఉన్నారు, అందుకని వంట ఇవాళ అత్తయ్య చేస్తుందన్నమాట అని వెళ్ళబోయింది. మీరు తాతగారికి ఏమవుతారు? మనువరాలిని. మీ పేరేమిటి? అఖిల, అఖిలాండేశ్వరి. ఆకలి అంటే అర్థం ఏమిటి? ఆకలి అని అర్థం. ముసిముసిగా నవ్వుతూ అతడు నికల అంటే అర్థం ఏమిటి అని అడక్కముందే సప్పున వెళ్ళిపోయింది ఇంట్లోకి. కోటి కోటి సౌందర్యాలు ఒక్కచోట కుప్పగా చూసినట్లుగా మనసు అనిర్వచనీయమైన అనుభూతితో నిండిపోగా, ఇందాక ఎంతో అందంగా కనిపించిన మధ్యాహ్న మల్లెలు, మందారం పువ్వుల్ని ముక్కుతో పొడుస్తూ పువ్వు పువ్వుకి రివ్రివ్వున ఎగురుతోన్న చిన్న పిట్ట అన్నీ తమ సౌందర్యాన్ని కోల్పోయి వెలవెలబోయినట్లుగా అయ్యాయి ఆకలిని చూశాక. విశ్వేశ్వరయ్య వచ్చేసరికి ఇంకా పిట్ట ఆ చెట్ల మధ్య ఎగురుతున్న అజిత్కి ఫోటో తీసుకోవాలన్న ఆసక్తి ఎప్పుడో మాయమైపోయింది. గ్లాస్లో టీ అలాగే ఉండటం చూసి, అరే టీ తాగలేదే అని అడిగాడు విశ్వేశ్వరయ్య. గ్లాస్ బాగా వేడిగా ఉంది, ఇంతసేపటికి టీనే చల్లారిపోయి ఉంటుంది, ఇంకా గ్లాస్ వేడిగా ఉంటుందా? తీసుకోండి, పూర్తిగా చల్లారిపోయాక ఏం బాగుంటుంది? కప్పు సాసర్లో తాగటం అలవాటేమో, మా ఇంట్లో అవి ఉండవు. అజిత్ గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడు. విశ్వేశ్వరయ్య మళ్లీ లోపలికి వెళ్లాడు. కొంతసేపటి తర్వాత పరమేశ్వరం గారు, ఆయన వెనుక మడిచీరలో ఉన్న త్రిపుర వచ్చారు. ఏం మాట్లాడాలో తోచినట్టుగా మౌనంగా గుమ్మం పట్టుకుని నిలబడిపోయింది ఆమె. అజిత్ విపరీత నేత్రాలతో ఆవిడ్ని చూడసాగాడు. సంసార మాధుర్యం అంటే ఏమిటో తెలియకుండా భర్త నుండి దూరమై ఇన్నేళ్ల ఏకాంత జీవితంలో ఆవిడ ఎంతో కుంగి కృశించిపోయి ఉంటుందనుకున్నాడు. ఆ కాలంలో జుట్టు నెరిసిపోయి, దవడలు పీక్కుపోయి, కళ్ల కింద నలుపు వలయాలు ఏర్పడి మనిషి ఎంతో దుఃఖభారంతో కనిపిస్తుందనుకున్నాడు. అతడు ఊహించుకున్న మూర్తికి పూర్తిగా భిన్నంగా ఉంది త్రిపుర. ఆవిడ వయస్సు 40కి దగ్గరగా ఉంటుంది, కానీ అంత వయస్సు కనిపించదు. 32-35 ఏళ్లకు మించి కనిపించదు. అఖిలకి ఆవిడకి చాలా దగ్గర పోలికలున్నాయి. పచ్చ మొగలిరేకు రంగులో ఆవిడ ముఖం నిండుగా విప్పారిన అరవిందంలా ఉంది. తల నిండా స్నానం చేసిందేమో తడి జుట్టుని మధ్యకు ముడివేసింది. ముడివేసిన ఆ జుట్టే ఎంతో పొడుగ్గా ఉంది. ముడి విప్పేస్తే వెంట్రుకల కొసలు పాదాలను తాకుతాయేమో. త్రిపుర గొంతు సవరించుకుని, మీ నాయనమ్మ బాగుందా అని అడిగింది. ఆ బాగుంది. ముసలాయన ఎలా పోయాడు? చనిపోవటానికి 6 నెలల ముందు పక్షవాతం వచ్చిందిట. మందులకు కాస్త కోలుకున్నట్టుగా కోలుకుని ఒకరోజు పోయారు. వాళ్ల గురించి ఇక అడగవలసిన ప్రశ్నలేం లేనట్టుగా, నీకు నన్ను చూడాలని ఎందుకు అనిపించింది అని అడిగింది త్రిపుర. నేను ఇండియా ఎప్పుడొచ్చినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాణ్ణి. ఈ 20 ఏళ్లలో అంతా 2-3 సార్లు వచ్చాను. ఈసారి మాత్రం ఇక్కడ కొంతకాలం ఉండాలన్న నిర్ణయంతో వచ్చాను. పరాయి దేశంలో పెరగటం వల్ల నాకు ఇక్కడ కల్చర్, ఇక్కడి మనుషులు చాలా దూరం అయిపోయారు. సరిగ్గా మాతృభాష కూడా మాట్లాడలేని స్థితికి లోనయ్యాను. మీరింత చక్కగా స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంటే మీ ముందు వచ్చిరాని తెలుగు మాట్లాడటానికి నేనెంత సిగ్గుపడుతున్నాను అని కొంచెం సిగ్గుగా నవ్వి, మళ్ళీ నేనిప్పుడు నాయనమ్మ దగ్గరే ఉంటున్నాను, ఒకరోజు మీ పెళ్లి ఫోటోలు ఆల్బంలో చూడటం జరిగింది అని ఆనాటి సంఘటన గురించి చెప్పి, పెద్దమ్మ గురించి నాయనమ్మను అడిగి తెలుసుకోవటం, ఆమెను ఒకసారి చూడాలనిపించటం, అందుకు నాయనమ్మ పర్మిషన్ తీసుకోవటం మొదలైన సంగతులు చెప్పాడు. అలాగా అన్నట్టు తల ఊపుతూ వింది త్రిపుర. నాయనమ్మ ఇప్పటికీ మీ గురించి ఎంతో బాధపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆవిడ పుట్టింటికి దూరమైన బాధ ఆవిడ ఎంతో కలిచివేస్తుంది. తాతగారు కూడా పోవటంతో ఆవిడ మరి ఏకాకైపోయారు. పెద్దమ్మ మీరొకసారి రాకూడదు, మీ మేనత్తే కదా. త్రిపుర మొహల్లో నిర్లిప్తత చోటు చేసుకుంది. ఆ బంధాలు ఎప్పుడో తెగిపోయాయి బాబు. నాయనమ్మ ఏం చేసింది మీకు? నిజానికి ఆవిడ ఏమీ అపకారం చేయలేదు నాకు. నా గురించి తను చాలా ఆరాటపడింది కూడా, కానీ అసలు బంధమే తెగిపోయాక అత్తవారింటితో నాకేం పని చెప్పు. అత్త కాకముందు మేనత్తే కదా, మేనత్తగా అభిమానించడానికి ఏమిటి మీకు అభ్యంతరం? సమాధానం త్రిపుర నుండి కాక పరమేశ్వరం నుండి వచ్చింది, కొంచెం కటువుగా.
ఆ గతాన్నంతా మేము ఒక పీడకలుగా మర్చిపోయాం. నువ్వొచ్చి మళ్లీ ఆ గతాన్ని మా కళ్ల ముందు నిలిపే ప్రయత్నం చేయొద్దు. పెద్దమ్మని చూడాలని వచ్చావు, అంతవరకు బాగానే ఉంది. అంతకు మించి అధికారికి వెళ్లకు. అజిత్ మొహం కొంచెం నల్లబడగా, అయితే నేను ఇక వస్తాను అని లేచాడు. అపరాహ్న వేళ, అభోజనంగా వెళతావా? అలా వీల్లేదు, భోంచేసి వెళ్ళు. పెద్దమ్మని చూడాలని వచ్చాను, చూశాను, ఇక వెళతాను. అంతకుమించి అధికానికి వెళ్ళకూడదని మీరే చెప్పారు కదా తాతగారు అని రెండడుగులు వేశాడు వెళ్ళటానికి. మాకు గృహ సదాధర్మం అనేది ఒకటుంది. అపరాహ్న వేళ అతిథి అభోజనంగా మా ఇంటి నుండి వెళ్ళిపోతే ఆ పాపం పోగొట్టుకోటానికి మేమెంత కష్టపడాలో. ఇప్పుడే ఈ అతిథికి బొడిపె వచ్చేలా వడ్డించారు అని నవ్వసాగాడు అజిత్. చాలా శ్రద్ధ అయిన కుర్రవాడిలా ఉన్నావు. నిష్కపటమైన అతడి నవ్వు చూస్తుంటే ముసలాయనికి ముచ్చటేసింది. ఇక నుండి అతిథి మర్యాద సక్రమంగానే జరుగుతుంది బాబు. నీ పేరేమిటన్నావు? అడిగాడు చిరునవ్వుతో. అజిత్ కుమార్. ఏం చదివావు? ఎమీ. నేను ఇక వస్తాను, త్వరగా వంట చేసి తాతగారికి క్యారేజ్ పంపించాలి అంది త్రిపుర కదులుతూ. క్యారేజ్ వాళ్ళు ఎవరు తీసుకుపెడుతున్నారమ్మా? అఖిలను పంపిస్తాను నాన్నగారు. గౌరీనాథం వెంట ఇచ్చి పంపు. ఒక్కదాన్ని ఎలా పంపుతాను? గౌరీని వెంట ఇచ్చే పంపుతాను. తాతగారెవరు తాతగారు? ఆమె లోపలికి వెళ్ళాక అడిగాడు అజిత్. మా చిన్నాయన గారు. ఆయన చాలా చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించారు. కొంతకాలం సాధు సన్యాసులతో దేశ సంచారం చేసొచ్చి పొలంలో చిన్న కుటీరం వేసుకుని ఉంటున్నారు. ఆయన గురించి నాయనమ్మ చెప్పింది, వారిని చూసి రమ్మంది కూడా. ఇంకా కరడం మాధవరావు గారని ఉండేవారట, నాయనమ్మ అంటే ఆయనకి చాలా అభిమానమట, ఆయన కూడా కలిసి రమ్మంది. మాధవరావు 10 ఏళ్ల కిందటే కాలం చేశాడు. ఆయన కొడుకులు పెద్దవాళ్ళై తాతలు కూడా అయ్యారు. వాళ్ళున్నారా ఈ ఊళ్ళోనే? పెద్ద కొడుకు ప్రభాకరం ఉన్నాడు, మిగతా వాళ్ళు ఉద్యోగాల రీత్యా ఎక్కడెక్కడో ఉన్నారు. తాతగారి దగ్గరికి ఇప్పుడు వెళ్ళిరానా? చల్లబడ్డ తర్వాత వెళ్ళొచ్చు. సాయంకాలం త్రిపుర వెళుతుంది చెట్లకి నీళ్లు పోయటానికి, అప్పుడు వెళ్ళొచ్చు. సాయంత్రం వరకు తిరిగి వచ్చేస్తానని చెప్పాను నాయనమ్మకు. సాయంకాలం వరకు వెళ్ళకపోతే పాడైపోయే పనులు ఉన్నాయా? ఏం లేవు. అయితే ఈ రాత్రి ఉండి రేపు వెళ్ళొచ్చు. క్యారేజ్ తీసుకుని అఖిల, గౌరీనాథ్, అజిత్ ముందు నుండే వెళ్లారు. అరగంట తర్వాత అజిత్ని భోజనానికి లేపారు. వరండాకు ఆనుకున్న గదిలో అతడికి ఒక్కడికి మాత్రమే పీట వేసి వడ్డించారు. అజిత్కి నాయనమ్మ మాటలు జ్ఞాపకం వచ్చాయి. నువ్వు వచ్చాక నువ్వు తాకిన చోటుని నీళ్లు పోసి కడుక్కుంటారు. తాతగారు మీరు భోజనం చెయ్యరా? ఈవేళ సోమవారం, ఉపవాసం మాకు. ఇలా ఒక్కడిని తినాలంటే ఎలాగో అనిపిస్తోంది నాకు. మీ మనవణ్ణి రానివ్వండి, నా పక్కన కూర్చుని భోజనం చేయటానికి చిన్నపిల్లవాడే కదా, అభ్యంతరం ఉండదనుకుంటాను. చూడు బాబు, ఈ ఇంట్లో ఆచారాలు పద్ధతులు ఏమిటో మీ నాయనమ్మ నీకు చెప్పే ఉంటుందనుకుంటున్నాను. అన్నీ తెలిసి నువ్వు ఇంత దూరం మమ్మల్ని వేలెత్తి చూపేందుకు, వెక్కిరించేందుకు రాలేదనుకుంటాను, పరమేశం గంభీరంగా అన్నాడు. ఇక్కడ ఇలా జరుగుతుందనే నాయనమ్మ మాధవరావు గారింట్లో భోజనం చేయమని చెప్పింది. మీరేమో అతిథి మర్యాద అంటూ నన్ను పట్టుకున్నారు. తాతగారు మీరేమైనా అనుకోండి, కానీ నేనొక్కడిని భోజనం చేయలేను. కనీసం మీ ఇంటి పిల్లినో కుక్కనో నాకు తోడుగా కూర్చోబెట్టండి. గట్టిపిండమే, ఒక పట్టుబడితే విడిచే ఘట్టం కానట్లుంది అనుకున్నాడు ముసలాయన. త్రిపుర, నాకు గ్లాస్లో పాలు తీసుకురామ్మా, ఇక్కడే కూర్చుని తీసుకుంటాను. పొడువాటి వెండి గ్లాస్లో పాలు తీసుకొచ్చింది త్రిపుర. సాయంత్రం త్రిపురతో బయలుదేరాడు అజిత్ పొలంలో కుటీరం వేసుకుంటున్న తాతగారి దగ్గరికి. మార్గ మధ్యలో త్రిపుర మాటల్లో వాళ్ల తాతగారి సంగతులు కొన్ని తెలిసాయి. తాతగారి జన్మనామం సత్యనారాయణ, అయితే సన్యాసం పుచ్చుకున్న తర్వాత సత్యానంద స్వామి అన్న పేరు స్వీకరించారు. దాదాపు 25 సంవత్సరాలు ఈ ఇల్లు వాకిలి దేశ సంచారం చేశారు. తర్వాత వచ్చి తమ పొలంలో కుటీరం వేసుకుంటున్నారు. ఆయనే వంట చేసుకుంటానన్నాడు. ఇంటి నుండి వచ్చే భోజనం తినటానికి ఒక పట్టాన ఒప్పుకోలేదు. నాకు ఎవరినీ శ్రమ పెట్టడం ఇష్టం లేదు, ఎవరి మీద నా భారం వేయటం ఇష్టం ఉండదు. స్వయం పాకం నాకు అలవాటే, నా మానాన నన్ను ఇలా వదిలేస్తే చాలు అని సన్యాసి సన్యాసి మాటలు మాట్లాడాడు. మహానుభావుడివి, నీకు సేవ చేయటం వల్ల మాకు కొంచెం పుణ్యం దక్కుతుందేమోనని మా ఆశ. మాకు కొంచెం పుణ్యం వచ్చే దారికి అడ్డుగా నిలవద్దు తాతగారు. త్రిపుర యుక్తిగా ఆయన లొంగక తప్పలేదు.
నాకు భోజనం పంపడం వల్ల మీకు పుణ్యం గిట్టుబాటు అవుతుందనుకుంటే నేనెందుకు కాదనాలి? కానీ చాలా సాదా భోజనం మాత్రమే పంపాలి. రోజు ఒక్క కూర, పట్టెడన్నం, కాస్త మజ్జిగ, ఇదే నా భోజనం. ఎక్కువ పదార్థాలు, పిండి వంటలు పంపవద్దు. ఉదయం 11 గంటల వరకు ధ్యాన సమాధిలో ఉంటారు. తర్వాత భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని ఎవరైనా వస్తే తనకు తెలిసిన మునికా వైద్యం చేస్తుంటారు. మిగతా సమయాన్ని గ్రంథ పఠనంలో గడుపుతారు. సాయంత్రం 6 నుండి మళ్లీ ధ్యాన సమాధి మొదలవుతుంది. 20 ఏళ్ల పైగా ఆయన దినచర్య అలా సాగుతూనే ఉంది. తాతగారి కుటీరం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. తాటి కమ్మలతో కప్పబడిన చిన్న కుటీరం. కుటీరం కప్పు నిండా ఏవో పువ్వుల తీగలు పచ్చగా కప్పుకుపోయాయి. కుటీరం చుట్టూ కంచెలాంటిది ఏర్పాటు చేసి కొన్ని పళ్ల మొక్కలు, పువ్వుల మొక్కలు పెంచారు. కుటీరం అలికి ముగ్గులు పెట్టి చక్కగా తీర్చిదిద్దబడి ఉంది. ఈ కుటీరం ఒక ఋషి ఆశ్రమంలా తీర్చిదిద్దింది త్రిపురే. ఈ తోట పెంపకము ఆవిడదే. ఆ సంగతి త్రిపుర మాటల వల్ల తెలిసింది అజిత్కు. ఈ తాతగారంటే ఆవిడకు ప్రత్యేకమైన శ్రద్ధ. తాతగారి ఆధ్యాత్మిక సంపాదనకు వారసురాల్ని తానేనన్న నమ్మకం ఆవిడలో ఉంది. తాతగారు, మీరు పెళ్లి చేసుకోక ఒంటరి వారు, నేను పెళ్ళై ఒంటరిదాన్ని. నాలాంటి అభాగ్యులు నడవటానికి చక్కటి రాజమార్గం నా ముందు కనిపిస్తుంది. అది మీకోసం మీరు తయారు చేసుకున్న మార్గమే. కాస్త చెయ్యి ఆసరా ఇచ్చి నన్ను లాక్కున్నారంటే నేను మీతో వచ్చేస్తాను. కానీ ఇప్పుడే కాదు, వదినకు అందరూ చిన్నపిల్లలు. ఆవిడ ఒక్కతే ఆ సంసారాన్ని లాక్కురాలేదు. కాస్త పిల్లలు పెద్దయిపోతే ఆవిడకు వెసులుబాటు అవుతుంది. అప్పుడే నేను మీ దగ్గరకు వచ్చేస్తాను అని ఇదివరకే తాతగారి దగ్గర తన చోటుని రిజర్వ్ చేసుకుని పెట్టుకుంది త్రిపుర. తాతగారు చిరుచాప మీద కూర్చుని పుస్తకం ఏదో నిశ్శబ్దంగా చదువుకుంటున్నారు. ఆయనకి దాదాపు 80 సంవత్సరాలుంటాయి. పొడుగాటి ఆయన గడ్డం, జుట్టు వెండి తీగల్లా ఉన్నాయి. ముఖం చామన ఛాయగా ఉంది. సాధుపురుషుల కళ్లల్లో కనిపించే కాంతి, ప్రశాంతి ఆయన కళ్లల్లో నిండుగా తొణగిసలాడుతున్నాయి. ఆయన చూపులు శాంతివర్షం కురిపిస్తున్నట్లుగా ఉన్నాయి. ఎదుటి మనిషి ఎంతటి దుష్టుడైనా అతడిని క్షణంలో సజ్జనుడిగా మార్చివేసే మహత్యమేదో ఆయన కళ్లల్లో ఉన్నట్లుగా ఉంది. వీళ్లు రావటం తాతగారు గమనించినా వెంటనే పలుకరించలేదు. 5 నిమిషాల తర్వాత చదువుకున్న అధ్యాయం ముగించి పుస్తకం మూసి ఒకసారి కళ్ళకి తాకించుకుని వ్యాసపీఠం మీద ఉంచారు. ఇక చెప్పమ్మా, ఎవరి అబ్బాయి? యశోద మనవడా? అంటే ఆవిడ కొడుకు కొడుకు తాతగారు. యశోదకి ఒక్కడే కొడుకు తాతగారు. ఒక్కడే? అయితే వీడు నీ కొడుకు అన్నమాట, అవునా? పసిపాప బోసి నవ్వులా నిష్కపటంగా నవ్వాడు. త్రిపుర ముఖంలో అప్రసన్నత చోటు చేసుకుంది. తాతగారు ఆమె ముఖంలోని భావాలు చురుగ్గానే గమనించారు. ఆయన లేచి కుటీరంలో ఓ మూలకి ఉన్న కల్వాన్ని తెచ్చి గుమ్మానికి ఎదురుగా పెట్టాడు. ఓ చిన్న వెదురు తట్టలో ఏవో మొక్కలు కూడా తెచ్చారు. చిన్న తాటాకు చాప వేసుకుని కాలువ ముందు కూర్చున్నారు. 9 నెలలు బరువుగా మోసి తినటానికి ప్రాణం పణంగా పెట్టి అష్ట కష్టాలు పడి పెంచి పెద్ద చేసి తల్లి అనిపించుకుంటారు అందరు ఆడవాళ్లు. నీకు ఆ శ్రమ, ఆ బాధ తెలియకుండా ఏకంగా 25 ఏళ్ల అబ్బాయిని కొడుకుగా పొందావు. అదృష్టం అంటే నీదే త్రిపుర. భర్త అన్న బంధం నుండే బయటపడ్డదాన్ని. నాకంటూ ఒక సంసారం కూడా లేదు. నేనెప్పుడో సన్యాసినయ్యాను. నేను ప్రస్తుతం సంసారుల మధ్య ఉన్నది ఆ సంసారుల శ్రమను కొద్దిగా తగ్గిద్దామని మాత్రమే. ఏమీ లేని నాకు ఈ కొడుకు మాత్రం ఎందుకు తాతగారు? నాకెవరూ అక్కరలేదు, త్రిపుర ఉదాసీనంగా అంది. ఈ అబ్బాయి మీద కూడా నీ కోపమే అని మళ్ళీ నిష్కపటమైన నవ్వు నవ్వారు తాతగారు. తట్టలో ఉన్న మొక్కల్ని కల్వంలో వేసి నూరబోతూ ఒక మొక్కని ఎత్తి పట్టుకున్నారు. చూడు ఈ చిన్ని మొక్కని, ఇది నేల మీద చిన్ని చిన్ని ఆకులతో తీగల్లా పాకుతుంది. ఎంత వేసవిలో అయినా ఈ చిన్ని మొక్క తన ప్రాణం నిలుపుకుని నవ్వనవ్వలాడుతుంది. ప్రాతః సూర్యకిరణాలకు పులకించిపోయినట్టుగా లేత నీలం రంగులో చిన్న చిన్న పువ్వులు పూస్తుంది. దీని పేరు విష్ణుక్రాంతం అంటారు. ఈ పూలు భగవదారాధనకు కూడా పనికి వస్తాయి. ముఖ్యంగా విష్ణుమూర్తికి ప్రియమట. రేపటి సూర్యుడిని చూడకుండా ఈ మొక్కని నిర్దయగా పెరుక్కొచ్చాం. కల్వంలో వేసి నజ్జిబిజ్జిగా దంచుతాం. మాత్రగా చేసుకుని కడుపులోకి తింటాం, లేకపోతే కషాయం కాసుకుని తాగుతాం. దాని సహజ స్వభావంగా మన శరీరానికి చలువ చేస్తుందే గాని తనకి బతుకు లేకుండా చేశామని మనకు విషతుల్యంగా తయారు కాదు.
త్రిపురా, ఈ మొక్కలాగే నీ బ్రతుకు బలి అయిందే అనుకో, నువ్వు మాత్రం నీ సహజ శాంత సౌమ్య స్వభావాన్ని విడిచిపెట్టకు. ఎవరి మీద ద్వేషం పెంచుకోకు. చివరికి నీ భర్త మీద కూడా నీకు కోపం ద్వేషం వద్దు. నేను చాలా మామూలు మనిషిని తాతగారు, అంత గొప్పగా ఆలోచించే స్థితికి నేను చేరుకోలేదు, త్రిపుర తలంచుకుని మెల్లని స్వరంతో అన్నది. ఇంతకు ముందేనా అమ్మా సన్యాసివన్నావు? సన్యాసం అంటే ఏమిటి? కోరికలను వదిలివేయటం ఒక్కటే సన్యాసం కాదు. వాటిని వదిలివేయటం కంటే ముందు మద మాత్సర్యాలను రాగద్వేషాలను వదిలివేయాలి. ఏది చెడు అని నీ జ్ఞానం చెబుతుందో దాన్ని వదిలివేయాలి. అప్పుడు నువ్వు సన్యాసినివయ్యేది. నీ శరీరం నిలపటానికి మాత్రమే కాస్తంత ఆహారం తీసుకోవటం, ఒళ్ళు దాచుకోవటానికి ఏ బట్టయితేనే అన్నట్టు కట్టుకోవటం, ఇవి మాత్రం కాదు సన్యాసం అంటే. రాగద్వేషాలను జయించటం అంత సులభమా తాతగారు? నీ ముందు నుండి ఒక పాము పెడుతుందనుకో, ఇది విషసర్పం, వదలకూడదు, చంపేయాలి అని నీ మనసు హెచ్చరిస్తుందా లేదా? ద్వేషం, కోపం, ఈర్ష, ఈ గుణాలు కూడా ఒక విషసర్పం లాంటివే. విషసర్పాన్ని మనం ఎలా వదిలేసి ఊరుకోలేమో, మనలోని ఈ దుర్గుణాలని కూడా ఉపేక్ష చేసి ఊరుకోకూడదు. ఎంత ప్రయాసైనా అంతం చేసి తీరాలి. ఇద్దరి సంభాషణ శ్రద్ధగా వింటున్నాడు అజిత్. తాతగారి మాటలకు ముగ్ధుడైనట్లుగా ఉందతడి ముఖం. ఎంత చక్కటి మాటలు, ఎంత చక్కటి ఉపమానాలతో బోధిస్తున్నాడు. ఈ రకమైన ఆధ్యాత్మిక సంభాషణ వినటం ఇదే ప్రథమం అజిత్కు. ఆ మాటలు వింటుంటే మనసులో ఏమిటో హాయ్ అనిపిస్తోంది. ఏదైనా మాలిన్యం ఉంటే అది కడిగి వేస్తున్నట్లుగా ఉంది. త్రిపుర, నా సంపదకి వారసురాలివి కావాలని ఆశపడుతున్న మనిషివి కాబట్టి నేను నీకు ఈ విధంగా చెప్తున్నాను. నా దగ్గరికి రావాలని అనుకుంటున్నావు కాబట్టి తొలుత దారి అంతా సరిచేసుకో. ప్రయత్నిస్తాను తాతగారు, నా ప్రయత్నం సఫలం కావాలని నన్ను ఆశీర్వదించండి. త్రిపుర ఆయన ముందు చేతులు జోడించింది. నీకే కాదమ్మా, ఈ ప్రపంచంలో సన్మార్గంలో నడవాలనే వారందరికీ నా ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటాయి అని కల్వంలో మొక్కలు వేసి కొడుపుతో దంచసాగారు. దంచుతూనే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు నాయన అని అడిగారు అజిత్ను. అమ్మా నాన్న ఇద్దరూ డాక్టర్లు, 25 ఏళ్లుగా న్యూయార్క్లో ఉంటున్నారు. కానీ ఇంకొక 6 మాసాల్లో ఇండియా తిరిగొచ్చేసి ఇక్కడే ప్రాక్టీస్ పెట్టుకుంటారు. ముఖ్యంగా నాయనమ్మ దగ్గర ఉండటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు నాన్న. నువ్వేం పని చేస్తున్నావు? ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. ఉద్యోగం చేయాలని లేదు, కాంట్రాక్టర్గా స్థిరపడాలని అభిలాషగా ఉంది. తోబుట్టువులున్నారా? నాకు ఒక చెల్లెలు మాత్రం ఉంది, పేరు సుచరిత, డిగ్రీ చేస్తోంది. నాకు మీ ఫోటో తీసుకోవాలని కోరికగా ఉంది. పర్మిషన్ ఇవ్వరా? వినమ్రతగా అడిగాడు అజిత్. నీకు ఆ కోరిక ఎందుకు కలిగిందో ముందు చెప్పాలి నాకు, చిరునవ్వుతో అడిగారు తాతగారు. ఏకాంతమైన ఈ స్థలంలో మీ కుటీరం, కుటీరంలో నిరాడంబరమైన మీ జీవితం, ముఖ్యంగా మీ మాటలు నాకేమిటో అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఇలాంటి వాతావరణం చూడటం నా జీవితంలో ఇదే ప్రథమం. ఫోటో తీసుకో, నాకేమీ అభ్యంతరం లేదు నాయన. 1-5 నిమిషాల్లో అయిపోవాలి. ఈ మందు నేను 1/2 గంటలో తయారు చేయాలి. మందు కోసం మనిషి వస్తాడు అని కల్వం మీద తెల్లగుడ్డ కప్పి లేచారు తాతగారు. కుటీరం ముందు తాతగారు నిలబెట్టి పువ్వుల మొక్కలు బాగా పడేటట్టుగా చూసుకుని ఫోటో తీశాడు అజిత్. తాతగారికి కొంచెం దూరంగా త్రిపుర నిలబడి ఉంది. నీరెండ ఆమె మీద ఏటవాలుగా పడుతోంది. నీరెండలో బంగారు పూత పోసినట్టుగా ఆమె మెరిసిపోతోంది. అజిత్ కెమెరా మరోసారి క్లిక్కుమనటం త్రిపురకి తెలియదు. తాతగారు మందు నూరటానికని కుటీరంలోకి వెళ్ళిపోయారు. చెట్లకు నీళ్లు పోయటానికి లేట్ అయిపోయిందని గబగబా నూతి దగ్గరికి వెళ్ళింది త్రిపుర. చిద్దబావి ఈ మధ్య తవ్వించారు, ఇంకా రాయి కట్టలేదు. నీళ్లు 1/2 కొబ్బరి నీళ్లలా తేటగా ఉన్నాయి. పెద్దమ్మ నేను సాయం చేయనా? అజిత్ అక్కడికొచ్చి అడిగాడు. ఏం సాయం చేస్తావయ్యా? తోట నాకు రాదు, కానీ మొక్కలకి నీళ్లు పోస్తాను. ఏ మొక్కలకి పోయాలో చెప్పు. కెమెరా, హ్యాండ్ బ్యాగ్ నూతికి కొంచెం దూరంలో ఒక రాతి మీద పెట్టొచ్చాడు. నువ్వేం చెయ్యొద్దు అజిత్, అలా కూర్చో. మీరు కష్టపడుతుంటే మగపిల్లవాడిని చూస్తూ కూర్చోనా? నీళ్లు పోస్తాను పెద్దమ్మా, నాకు నీళ్లు తోటం రాదు. త్రిపుర నీళ్లు నింపిన బిందెను 2 చేతులతో పైకెత్తి ఏ మొక్కలకి పోయాలో చెప్పండి అన్నాడు. వద్దని చెప్తే వినవు గదా. ఆ ఎర్రటి గులాబీ మొక్కతో మొదలుపెట్టి ఆ వరసంతా పోయవలసిందే అని 2 బిందెలు తోడాక మళ్లీ అంది. ఈ పూల మొక్కకి మాత్రం నా చేత్తోనే నీళ్లు తోడి పోసుకుంటాను.
అది నాకెంతో ఆనందం. ఆ పళ్ళ మొక్కలకి జీతగాడు పోస్తాడు. త్రిపుర 17 బిందెల దాకా తోడి, ఇక చాలు అజిత్, మొక్కలు మిగిలిపోయినా ఇక తోటానికి వాళ్ళెందుకో ఉత్సాహంగా లేదు అని చాలించింది. తడిసిన చీరకుచ్చుళ్లు పిండేసుకుని చూసేసరికి అజిత్ పైజామా మట్టి మరకలతో పాదాల దగ్గర పాడైపోయింది. అరేరే, నీళ్లు పోసేటప్పుడు జాగ్రత్తగా పోయకూడదు, మట్టి చింది పైజామా చూడు ఎలా పాడైపోయిందో. పర్వాలేదులే పెద్దమ్మా. నీళ్లు తోడిన బకెట్ బిందే తీసుకొచ్చి కుటీరంలో ఒక మూలన ఉంచింది త్రిపుర. నేను ఇక వస్తాను తాతగారు. మంచిదమ్మా. అజిత్ కూడా తాతగారి దగ్గర సెలవు తీసుకుని ఆమెతో బయటికొచ్చాడు. కాసేపు ఇక్కడే కూర్చుందా పెద్దమ్మా, ఇంటికి వెళితే ఇక మీతో మాట్లాడటం కుదరదేమో. ఏం మాట్లాడాలి? నాన్నగారికి మా అమ్మని చేసుకునే అవకాశాన్ని మీరు ఎందుకు ఇచ్చారో తెలుసుకోవాలనుంది. ఆ సంగతులు ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు? ఇద్దరికిద్దరూ అందమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, ముఖ్యంగా మేనత్త మేనమామ పిల్లలు. ఎందుకు ఇలా అయ్యాయి మీ జీవితాలు? మీ నాయనమ్మ చెప్పలేదా? ఆమెకు తెలిసింది ఆమె చెప్పింది, కానీ మీ ద్వారా వింటే ఆ కథకి ఒక కొత్త రూపం వస్తుందనుకుంటున్నాను. ఇలా నిలబడేనా? ఆ చెట్టు కింద కూర్చుందాం పద. కొంచెం దూరం నడిచి ఇద్దరు పారిజాతం చెట్టు కింద కూర్చున్నారు. ఇక చెప్పండి పెద్దమ్మ, మీరు విడిపోవటంలో తప్పు మీదా మా నాన్నగారిదా? నా మనస్సుకు తప్పు అతడిదే అనిపిస్తుంది, అతడి మనస్సుకు తప్పు నాదే కనిపించవచ్చు. మీ కథ చెబితే తప్పు ఎవరిదో నేను చెబుతాను పెద్దమ్మ. నా 10వ ఏటని ఆయనతో పెళ్లి జరిగింది, అప్పటికే ఆయన మెడిసిన్ చేస్తున్నారు అని చెప్పటం మొదలెట్టింది త్రిపుర. సుందర్ వల్ల తనలో కలిగిన ప్రణయ స్పందన, అతడు తనని వివాహం ఆడతానని కోరటం, తను తిరస్కరించటం మినహా మిగతా కథంతా చెప్పింది త్రిపుర. ఇప్పుడు చెప్పు, మా వివాహ బంధం విచ్చిత్తి కావటానికి కారణం నేనా మీ నాన్నగారా? మీ నమ్మకాలు మీవి, మీ పద్ధతులు మీవి, నాన్నగారు మీ జోలికి రాకుండా ఉండవలసింది. అలాగే నాన్నగారి అలవాట్లు అభిప్రాయాలు మిమ్మల్ని బాధపెట్టేవి కాదనుకుంటాను. నాన్నగారికి అప్పుడున్న అలవాట్లు ఇప్పుడున్నాయి, అవి అమ్మను బాధపెట్టినట్లు నాకెప్పుడూ అనిపించలేదు. స్టేట్స్లో తాగటం అనేది మనకిక్కడ టీ తాగినంత మామూలు విషయం. ఇహ తిండిదేముంది, ఎవరికిష్టమైంది వాళ్ళు తింటారు. ఇక లేడీ ఫ్రెండ్స్, అనుకోకుండా కొన్ని అనుబంధాలు ఏర్పడతాయి, అవి మనుష్యుల్ని చిత్రంగా కలుపుతూ ఉంటాయి, ఒక్కోసారి శరీరాన్ని ఏకం చేసేంత దగ్గరగా నెట్టుతూ ఉంటాయి. నాన్న గురించి అమ్మ ఈర్ష పడుతున్నట్టు, ఘర్షణ పడుతున్నట్టు నేనెప్పుడూ చూడలేదు. అది విచ్చలవిడితనం అనిపించుకోదా? నియమ నిబంధనలు జీవితాన్ని మెరుగుపెడతాయనటంలో సందేహం లేదు, అయితే అప్పుడప్పుడు కాస్త సడలింపనేది ఉంటే ప్రాణానికి కాస్త హాయిగా ఉంటుంది పిన్ని అని హాయిగా నవ్వాడు అజిత్. తండ్రికి తగ్గ కొడుకే అనుకుంది త్రిపుర. మిమ్మల్ని పిన్ని అనే పిలుస్తాను, అమ్మ కంటే మీరు 10-12 ఏళ్ళు చిన్నవారు. అమ్మ వయస్సు నాన్న వయస్సు ఇంచుమించు ఒకటే. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మకన్నా చిన్నదానిగా కనబడుతున్నారు. ఇహ అందచందాల విషయానికి వస్తే నాన్న మిమ్మల్ని ఎలా విడిచిపెట్టగలిగారో అని ఎంత ఆశ్చర్యంగా ఉందో, అమ్మని మీ స్థానంలోకి ఎలా తీయగలిగారా అని అంతకు రెట్టింపు ఆశ్చర్యం కలిగిస్తోంది. అమ్మకి మధ్య స్థూలకాయం వచ్చేసి నాన్నకి అమ్మలాగా అయిపోయింది. నాన్న తిన్నా తాగినా పడుకున్నా కొన్ని పరిమితుల్లో నడుస్తారు. ఆయన వయసుకు 10 ఏళ్లు చిన్నగా చాలా యాక్టివ్గా కనిపిస్తారు. భార్య భర్త కంటే చిన్నదిగా ఉండాలన్న పద్ధతి పెద్దలు ఎందుకు ఏర్పరిచారో మిమ్మల్ని నాన్నని అమ్మని చూస్తే సరిగ్గా అర్థమవుతుంది. నాన్నకి మీరే సరిజోడి, అమ్మ కాదు. త్రిపుర ముఖంలో స్త్రీ సహజంగా ఇంచుక గర్వం తొణికిసలాడింది. వచ్చే చైత్రానికి 40వ ఏట అడుగు పెడతాను. ఇన్నేళ్లు ఒంటరిగా నడిచాను, ఇప్పుడు నాకు జోడి ఎందుకు? జీవితాంతం ఒంటరిగా నడవాలన్న నిశ్చయం ఎప్పుడో జరిగిపోయింది అజిత్. అజిత్ కుతూహలంతో, మీ ఒంటరి బాటలో మీకు కలిగిన అనుభవాలేమిటి పిన్ని అడిగాడు. ఆనందం విచారం ఏమీ లేకుండా ఒక విధమైన జడత్వంతో గడిచిపోయాయి రోజులు. ఒక విధంగా అన్నయ్య పిల్లలు నన్ను కాపాడారు. వాళ్లే లేకపోతే నేనెప్పుడో పిచ్చిదాన్నైపోయేదాననుకుంటాను. కన్నది వదినే గాని పెంచింది మాత్రం నేనే. మాతృత్వపు మధురిమ మీరు వాళ్లలో వెతుక్కున్నారన్నమాట. మనిషి సహజ ప్రవృత్తి నుండి ఎప్పుడూ బయటపడలేడని మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది.
యవ్వనోదయంలో అడుగుపెట్టిన మనిషి ఎవరి అడుగుల సవడి కోసమో చెవొగ్గి వినే క్షణం రాకుండా ఉండదు. ఎవరికో అంకితం కావాలన్న తహతహ నుండి తప్పించుకోవటమూ సాధ్యం కాదు. ఏ వయస్సుకా ముచ్చటని అంటూ ఉంటుంది మా అమ్మమ్మ. వయస్సు సహజంగా కలిగే కోరికలు ఫలించకపోతే, వాటిని బలవంతంగా అదివి పెడితే అవి వికృత రూపాలు దాలుస్తాయని మనస్తత్వ శాస్త్రం చెబుతుంది. సహజమైన జీవితం నుండి దారి మళ్లించారు కదా. ఎవరికో అంకితం కావాలన్న ఆకాంక్ష నుండి మిమ్మల్ని ఎలా రక్షించుకోగలిగారు పిన్ని? అజిత్ నుండి వచ్చిన సూటి ప్రశ్నకు త్రిప్రముఖం కొంచెం వెలవెలబోతున్నట్టుగా అయ్యింది. ఏం జవాబు చెప్పాలో పాలుపోనట్టుగా మౌనం వహించింది. చెప్పండి పిన్ని. యవ్వనం తొలి సంధ్య నుండి మలిసంధ్యకు తిరిగింది. ఈ నడుమి కాలం సంసారంలో మునిగితేలే వాళ్లకు చిన్నదే కావచ్చు, కానీ మీకు మాత్రం సుదీర్ఘ యానం అయి ఉంటుందని నా నమ్మకం. వలవడి భావన సోకకుండా ఇంతకాలం గడిపేయగలిగారా? ఈ మలిసంధ్యలో నిలబడి వెనుదిరిగి చూస్తే మీకెవరూ కనిపించలేదా? ఇన్నేళ్ల జీవితంలో తన గుండె తలుపులు తట్టి లోపల ఎవరున్నారో తెలుసుకోవాలని ఎవరూ ప్రయత్నం చేయలేదు. అజిత్ మొహంలో కనిపించే నిష్కపటత, నిర్మలత చూస్తే అతడి ముందు ఎవరూ అబద్ధం ఆడలేరనిపిస్తుంది. నా గుండె గదిలో ఎవరు కాపురం చేశారో తెలుసుకుని ఏం చేస్తావు అజిత్? చిరునవ్వుతో అడిగింది త్రిప్ర. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనే ఆకాంక్ష తప్ప ఇంకేం లేదు పిన్ని. నీ ప్రశ్నకు జవాబుంది, కానీ ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తాను అని లేచింది త్రిపుర. సప్తమి చంద్రుడి లేత వెన్నెల పరుచుకుంది. గాలి చల్లగా ఉంది. పారిజాత పరిమళాలతో ఆ ప్రదేశం అంతా నిండిపోయింది. పరిసరాలు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్నాయి. ఆ నిశ్శబ్ద ఏకాంతంలో ఏక్తారా మీటిన ధ్వని, దాన్ని అనుసరించి పాట. ఏమి సేతురాలింగా, ఏమి సేతురా, గంగ ఉదకము తెచ్చి నీకు అభిషేకము చేదమంటే, గంగనున్నా చేపకప్ప ఎంగిలంటున్నాది లింగ. తాతగారు సంకీర్తనం వినిపోదామా అని అడిగింది త్రిపుర. విన్నాకే వెళదాం, దానికేం తొందర. త్రిపురతో మళ్లీ కుటీరంలో ప్రవేశించాడు అజిత్. పీట మీద ఏవో రెండు పటాలున్నాయి. రెండు వైపులా కుందుల్లో దీపాలు వెలుగుతున్నాయి. కృష్ణజునం మీద కూర్చుని పాడుతున్నారు తాతగారు. తాతగారు పాట ముగించి ఏక్తార మీటడం ఆపకుండానే, ఎప్పుడు సంకీర్తనం వేళకు ఉండవు, ఇవాళ ఉన్నావు, ఈరోజు నీ పాట వినాలనుంది త్రిపుర అన్నారు. అలాగే తాతగారు, నా మనసు ఈరోజు ఏమిటో అల్ల కల్లోలమైంది. సంకీర్తనంలో తేరుకుంటుందేమో, ఏక్తారిటివ్వండి. తాతగారి చేతుల నుండి ఏక్తార్ అందుకుని ఒక కాలు మడిచి భక్త మీరా భంగిమలో కూర్చుని కళ్ళు మూసుకుని ఒక నిమిషం దైవధ్యానం చేస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయింది. తర్వాత గొంతు సవరించుకుంది. అన్నమాచార్యుల కీర్తన ఎత్తుకుంది. నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, ఎట్టినదుట కలది ప్రపంచము, కట్టకడబడిది కైవల్యము. ఆ పాట భావానికి రాగానికి మనసంతా ఒక విధమైన వైరాగ్యంతో నిండిపోతుంది. మీరు చాలా బాగా పాడతారని నాయనమ్మ చెప్పింది. చాలా బాగా కాదు, అద్భుతంగా, అత్యంత అద్భుతంగా పాడతారు. మీరు సంగీత కచేరీలు చేస్తే చాలా గొప్పగా రాణించేవారు పిన్ని. ఫారిన్ టూర్స్ కూడా చేయగలిగేవాళ్ళు. భగవద్దత్తమైన ఈశ్వరం భగవదారాధనకు ఉపయోగపడితే చాలననుకుంటానయ్యా అని మరో కీర్తన అన్నమాచార్యులదే పాడింది. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలవబో మనసా. హరి అవతారములే అఖిల దేవతలు. హరిలోనివే బ్రహ్మాండంబులు. హరినామములే అన్ని మంత్రములు. హరి 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 అనవో మనసా. కాసేపటికి సంకీర్తన ముగిసింది. తాతగారి దగ్గర సెలవు తీసుకుని ఇద్దరు బయటికొచ్చారు. ఊళ్ళోకొచ్చేసరికి 7 గంటలైపోయింది. ప్రభాకరం వాళ్ళింటికెళ్తాన్నావు కదా, అదిగో అదే ఇల్లు అని చూపించింది త్రిపుర. మీరింటికెళ్తారా? నేను వాళ్ళని ఒకసారి పలకరించి వస్తాను. వెళ్ళు త్రిపుర. ఒక్కతే ఇంటికి వెళ్ళిపోగా అజిత్ ప్రభాకర్రావు ఇంటికి వెళ్ళాడు. ప్రభాకరానికి 40 ఏళ్లుంటాయి. ఆయన బాకెట్లో ఈజీ చైర్లో కూర్చుని రైతులతో మాట్లాడుతున్నాడు. అజిత్ నమస్కరించి తనని పరిచయం చేసుకున్నాడు. యశోదత్త పంపించిందా? ఈవిడకి మేమింకా జ్ఞాపకం ఉన్నామన్నమాట. బాగుందా యశోదత్త? బాగుంది. రైతులతో 2 మాటలు మాట్లాడి పంపేసి అజిత్ని లోపలికి తీసుకొచ్చాడు. హాల్లో అఖిల కనిపించింది. అజిత్ మనస్సులో ఏదో చెప్పలేని సంతోషం పిల్ల తెమ్మరలా సాగింది. ఓ అఖిలాండేశ్వరి, ఇక్కడ దర్శనమిచ్చారు అన్నాడు విపరీత మొహంతో. అఖిలతో మాట్లాడుతున్న అమ్మాయిని చూపి,
ఈమె నా చెల్లెలు నీరజ. అఖిల, నీరజ హైదరాబాద్లో బీఏ ఫైనల్ చేస్తున్నారు. అఖిలని పై చదువులకు పంపి చదివిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. నాయనమ్మ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు బట్టి ఛాందస్సులు అనుకుంటున్నాను. ఇంత వయసు వచ్చే వరకు ఆమెకు పెళ్లి కాకుండా ఉందంటేనే ఆశ్చర్యం. పైగా ఆమెను పై ఊళ్ళకు పంపి చదివిస్తున్నారంటే ప్రపంచంలో 8వ వింత అనిపిస్తోంది. 3 క్రితమే అఖిలకి పెళ్లి కుదిరింది. పెళ్లి 3-4 రోజుల్లో ఉండగా పెళ్లి కొడుకు క్యారెక్టర్ మంచిది కాదని తెలిసింది. ఆ సంబంధం వెంటనే క్యాన్సిల్ చేశారు. అఖిల్ తాతగారు అంటే తల్లి తండ్రి అన్నమాట. ఆయన మంచి జ్యోతిష్పుడు. అఖిలకి ఈ 3 సంవత్సరాలు ఆమె జాతకరీత్యా మంచిది కాదని, ఈ సమయంలో పెళ్లి ప్రయత్నాలు పెట్టవద్దని చెప్పాడు. ఈ 3 సంవత్సరాలు ఊరికే ఉండి ఏం చేస్తుందని, మా నీరజతో కలిసి చదువుకుంటుందని మేమే చాలా బలవంతం చేశాం. ముఖ్యంగా అఖిల కూడా చదువుకుంటానని పట్టుబట్టింది. ఎలాగో ఒప్పుకున్నారు. పట్నంలో మా పిన్ని ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. మా నీరజ భోజనం మా పిన్ని దగ్గరే. అఖిల మాత్రం వండుకుంటోంది. తర్వాత అర్జిత్ చదువు సంధ్యల గురించి, అమెరికా గురించి చాలా కుతూహలంతో ప్రశ్నించాడు ప్రభాకరం. తర్వాత అన్నాడు, మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. తను చేయదలుచుకున్నది ధైర్యంగా చేయగల మనిషి ఆయన. ఆయనవి చాలా పెద్ద ఆశలు. ఆ ఆశలకు అనుగుణంగానే జీవితాన్ని మలుచుకున్నాడు. గొప్ప డాక్టర్లంటే చిన్న విషయమా? అది చిన్న విషయం కాబట్టే అఖిలని వాళ్ళు పరాయి ఊరు పంపించి చదివిస్తున్నారంటే చిన్న విషయంగా కనిపించడం లేదండి. వాళ్లలోనూ మెల్లిమెల్లిగా మార్పు వస్తుందన్నమాట. ఆ ఛాందస్సం వదిలి మనుషుల్లో పడుతున్నారన్నమాట. అఖిలని చదివించడం తప్పితే మిగతా ఏ విషయంలోనూ ఏ మార్పు రాలేదు. ఆ ఇంటి వాళ్ళు ఎక్కడా పచ్చి బంచువీళ్ళు కూడా ముట్టరు. ఎక్కడైనా యాత్రలకు వెళ్ళినా వాళ్ల చెంబు, తప్పేళా, బియ్యం, పప్పు వెంటే ఉంటాయి. వాళ్ల ఛాందస్సంలో శుచి, శుభ్రం దాగి ఉన్నాయి. బయట ఆ తిండి ఈ తిండి అని ఆరోగ్యం పాడు చేసుకోవటం మంచిదంటారా? అఖిలకి రోషం వచ్చినట్లుగా అడిగింది తల్లి. అఖిలాండేశ్వరి, ఒప్పుకుంటాను నీ మాట, భయపడ్డట్టుగా అన్నాడు ప్రభాకరం. ఆచారం మడి అంటే ఎందుకు వెక్కిరిస్తారో నాకు అర్థం కాదు. డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడు ధరించే దుస్తులు వేరే ఉంటాయి. అది మడి అంటారా, ఆరోగ్యానికి సంబంధించిందే అంటారా? ఆరోగ్యానికి సంబంధించిందే అంటాను. మడిబట్ట కూడా అంతే. ఆ బట్ట ఈ బట్ట కట్టుకుని చేస్తే మనం తినే ఆహార పదార్థాలలో క్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని, శుభ్రంగా ఉతికి ఆరవేసుకున్న బట్ట మడి అన్నారు. వాళ్ళు వీళ్ళు తాగటం వల్ల క్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని, ఎవరూ తాకకూడదని నియమం పెట్టారు. అర్థాలు తెలుసుకోకుండా వెక్కిరించడం మాత్రం ఫ్యాషన్ అయింది. క్షమించు తల్లి, అజ్ఞానులం. మీరే జ్ఞానులు, మేమే అజ్ఞానులనండి. ఏదో సరదాగా అన్నయ్య అంటే అంత సీరియస్గా తీసుకుంటామేం అఖిల, అంది నీరజ. ఛాందసం, గీంధసం అంటే ఒళ్ళు మండదా మరి? అజిత్ వైపు కొరకొరా చూస్తోంది అఖిల. కోపం నేనన్నమాటకొచ్చిందన్నమాట, ఇప్పటికి అర్థమైంది అని నవ్వసాగాడు అజిత్. చదువుకున్న అమ్మాయి కదా, ఆచారాలకి ఎడంగా ఉంటారనుకున్నాను. అందరూ మీ నాన్నలాగే ఉండరు. చేసుకున్న దాన్ని చెట్ల పట్టించిన మనిషి గొప్పవాడెప్పటికీ కాదు. చదువు పక్క మనిషిని ప్రేమించడం నేర్పాలి గాని గడ్డిపోచల్లా, హీనంగా చూడటం నేర్పేది కాకూడదు, అఖిల మంటగా అంది. మీ మేనత్త వైపు వకాల్తా పుచ్చుకున్నారన్నమాట. ఆవిడ మీకు మేనత్త అయితే నాకు పెద్దమ్మ, అమ్మ తర్వాత అమ్మ. నేను ఆవిడ వైపే. ప్రత్యర్థి ఎవరు మీకు? ఎవరితో వాదిస్తారు మీరు? కొంటెగా నవ్వాడు అజిత్. మీరు మేము ఎప్పటికీ ఒక్కటిగాము. ఎందుకు కాకూడదు? ఎందుకు కావాలి? మా ఇష్టం. ఏమిటి మీ ఇష్టం? అంతా మీ ఇష్టమేనని మా త్రిప్రత్త జీవితం నాశనం చేశారు, చాలదా? ఎవరూ ఆమె జీవితం నాశనం చేయలేదని, ఆమె తన ఇష్ట ప్రకారమే ఈ ఒంటరి జీవితాన్ని ఎంచుకున్నదని మా నాయనమ్మ చెప్పింది. మీ త్రిప్రత్త కూడా నేరం పూర్తిగా మా నాన్న మీద తోయలేదు. విడిపోయి ఎవరి మా నాన్న వాళ్ళు హాయిగా ఉన్నారు. మధ్యలో మీరు పోట్లాడుకోవటం అర్థం లేని పని అన్నాడు సర్ది చెబుతున్నట్లుగా ప్రభాకరం. ఆ టాపిక్ అంతటితో కట్ చేస్తూ, రంగనాయకుల దేవాలయం చూశారా అని అడిగాడు అజిత్ను. వీలవలేదు, ఉదయం చూశాకే బస్ ఎక్కుతాను. కాసేపటి తర్వాత అజిత్ వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతుంటే, ఇవాళ మీరు మా గెస్ట్, ఇవాళ మీ భోజనం పడక ఇక్కడే. ఉదయం స్నానం చేశాక దేవాలయానికి ఇక్కడి నుండే వెళదాం. వెంట ఉండి మీకంతా చూపిస్తాను నేను అన్నాడు. ఈ రాత్రికి ఇక్కడ గెస్ట్గా ఉండటానికి అజిత్కు ఆక్షేపడేమీ లేదు. ఒక అద్భుతమైన అనుభవంతో కలిగే ఉత్సాహం,
ఆనందం మొహంలో చిందులేస్తుంటే ఇంట్లో అడుగుపెట్టాడు అజిత్. ఎరా వెళ్ళొచ్చావా, అందరూ బాగున్నారా? ఆతృత పట్టలేనట్టుగా అడిగింది యశోదమ్మ. బాగున్నారు నాయనమ్మ. నీ కోడలు త్రిపుర సుందరి. కాదు, త్రిలోక సుందరి. మీ అన్న ఈశ్వరుడు గారు, అందరూ బాగున్నారు. నా గురించి ఏం అడగలేదు కదూ. అడిగే రోజు తప్పకుండా వస్తుందని మాత్రం నాకు ఆశ ఏర్పడింది. ఆ ఇంటికి ఇంటికి మళ్ళీ దారి తప్పకుండా ఏర్పడుతుంది నాయనమ్మ. ఏమేం జరిగిందో చెప్పరా? మర్యాద చేశారా? ఆ చేశారు. నాకొక్కడికే బయట గదిలో భోజనం వడ్డించి. మరి అక్కడెందుకు ఫోన్ చేశావు? కరణం బాబాయ్ ఇంటికి వెళ్ళమన్నాను కదా. అతిథి ఆతిథ్యం అంటూ పట్టుకున్నాడు మీ అన్న. అక్కడి సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు. అయితే వాళ్ళేం మారలేదన్నమాట. ప్రపంచమంతా మారినా వాళ్ళు మాత్రం తమ చుట్టూ గిరిగీసుకుంటారు. ఆ ఇంటికి ఈ ఇంటికి మళ్ళీ దారి ఏర్పడుతుందన్నావు. ఇంకేం ఏర్పడుతుంది? యశోదమ్మ నిస్పృహతో అంది. ఏర్పడుతుంది, తప్పకుండా నేను సాధిస్తాను. పద నాయనమ్మ, ఆకలి మండిపోతోంది. ఇవాళ నీ చేతులతో వడ్డించు. స్నానం చేయవా? తర్వాత చేస్తాను. ముందు ఆకలి. చిన్నపిల్లవాడిలా చొక్కా లేపి పొట్ట చూపాడు. మీ ఫారిన్ వాళ్ళు ఆచారాలు పట్టించుకోకపోయినా ఆరోగ్య సూత్రాలైనా పాటించండ్రా. మీ అని చేర్చకు నాయనమ్మ. నా వాళ్ళు మీరే. నాకేం ఫారిన్ వాళ్ళ మీద వ్యామోహం ఆరాధన లేవు. నేను భారతీయుణ్ణి, భారతీయుడిగానే జీవించాలనుకుంటున్నాను. అయితే రెండు చెంబుల మీద గుమ్మరించుకునిరా. స్నానం అయిందనిపించాక నేను వడ్డిస్తా. ఓకే నాయనమ్మ. నేను నీకు బుద్ధిమంతుడైన మనవణ్ణి. నువ్వు చెప్పిన మాట నేను జవదాటను. అజిత్ నవ్వుతూ బాత్రూమ్కేసి పరిగెత్తాడు టవల్ పుచ్చుకుని. మిగిలిన కథ తర్వాతి భాగంలో.